నేటి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, ఎలాంటి భావజాలాన్ని పరిపాలనలో కలిగి ఉంది, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారు, గడచిన ప్రభుత్వాలకు గడచిన కాలానికి భిన్నంగా ఈ పరిపాలన ఉందా, ఇవన్నీ ఒకసారి ప్రజల ముందు 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పూర్తయ్యిందంటే ఒక ప్రభుత్వం చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆ నేపథ్యంలో మేమందరం మీ ముందుకు రావడం జరిగింది. గడిచిన 4 రోజులుగా మీ ముంద మీరు చూస్తూనే ఉన్నారు, పత్రికల్లో రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉన్నాం. గడిచిన కాలంలో ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు, సమాజంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలు కేవలం మేము పాలితులుగానే ఉన్నాము, పాలించుకునే అవకాశం మాకెప్పుడు రాలేదు అనేటువంటి ఆవేదన ఈ ప్రభుత్వం రాకముందు నుంచి అనేక శతాబ్దాల్లో కూడా ఈ ఆవేదన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉండేది ఈ దేశంలో. దానికోసం అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి ఉద్యమాలు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో జరుగుతూ ఉండేవి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో జరుగుతూ ఉండేవి. ఒక్కొక్క సందర్భంలో కొద్ది గొప్ప వెసులుబాటు కలుగుతూ ఉన్నా పూర్తిగా సమాజంలో ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి ప్రాథమికమైన సూత్రం ప్రకారం సంఖ్యకు తగ్గ అధికారాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు, సుమారుగా దేశంలో కూడా ఎప్పుడు జరగలే. ఏదో ప్రభుత్వాన్ని మనం నడుపుదాం, కొద్ది గొప్ప వాళ్ళకు పడేద్దాం, వారికి మభ్యపెడదాం అనేటువంటి పద్ధతిలోనే నడిచింది. కానీ నేడు దానికి భిన్నంగా ఒక పరిపాలన ఈ రాష్ట్రంలో వచ్చింది. మిత్రులు నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పారు, 25 మంది మంత్రులు కలిగితే 17 మంది ఈ వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు. ఏదో మంత్రివర్గంలో వారిని పెట్టాము అనే కాదు, వారికి కేటాయించినటువంటి శాఖలు చూడండి, హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్నీ ఈ వర్గాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మా కృష్ణయ్య చెప్పినట్టు దీనికి ఎంతో ధైర్యం కావాలి, పాలకుడికి ఎంతో విశ్వాసం కావాలి, ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటే ఇలా చేయలేడు. అతను చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు, ఒక ఎస్సీయో ఒక బీసీయో ఒక మైనారిటీ వాడో ముఖ్యమంత్రిగా ఉంటే కూడా చేయలేడని, కరెక్ట్ అది. అందుకే నన్ను ఎవరు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి మీకు ఇచ్చేస్తారా అని, అవసరం లేదు, ఆ ఆలోచన అవసరం లేదు. ఇప్పుడు ఒక వెనుకబడిన తరగతిలో వాడు సీట్లో కూర్చునే దానికంటే అతనే ఉన్నతంగా ఆలోచించే స్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడన్నటువంటి విషయం చెప్పడానికి నాకేమీ సంకోచం లేదు. ఇది ఎన్నికలుండే ఆఖరి రోజున చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా కాదు. మా మిత్రులు కొంతమంది మాట్లాడారు, ఓటేయండి ఫ్యాన్ అని అదని, ఇది నక్కర్లేదు. ఇప్పుడు ఇప్పుడేమి ఎన్నికలేమి ఇక్కడ లేవు, ఇంకో 2 సంవత్సరాల కాలం తర్వాత ఎన్నికలు. మీరిచ్చినటువంటి అధికారం ఇచ్చిన మరుసటి రోజు నుంచి ఈ వర్గాల్ని ఈ ఆవేదన తొలగించాలన్నటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో సాగింది. చాలామంది అపార్థం చేసుకున్నారు కూడా. ఎప్పుడైనా సంస్కరణలు అనేటువంటివి చేస్తున్నప్పుడు, ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పాలన కానీ ఆ సంస్కరణలు కానీ తప్పకుండా విమర్శలకు గురవుతాయి, అనేక మంది వ్యతిరేకిస్తారు కూడా. ఇది దేశంలో కానీ ప్రపంచంలోని ఎక్కడ చూసినా
ఇలా సంస్కరణలు చేసినటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రాష్ట్రం అంతా తిరిగాడు. రాష్ట్రం అంతా తిరిగినప్పుడు అనేక వర్గాలను అతను కలిశాడు. వెనుకబడిన తరగతుల్లో, షెడ్యూల్ కాస్ట్లో, షెడ్యూల్ ట్రైబ్లో, మైనారిటీస్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆయన కళ్ళకు కట్టినట్టు చూశాడని మీకు మనవి చేస్తున్నాం. ఇంకొక నాయకుడు ఎవరు కూడా ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాల్లో నివాసం అంటూ రాత్రిపూట వాళ్ళతో కాలక్షేపం చేస్తూ వారి పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి వాడు ఒకడు లేడు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఈ ఆలోచన కారణం కేవలం ఆయన రాష్ట్రంలో ప్రజల స్థితిగతుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే ఒక కారణమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనేక మంది తరతరాలుగా సరైనటువంటి తిండికి నోచుకోక బక్క సిక్కి శల్యమైపోయినటువంటి శరీరాలతో, ఒక్కడు కూడా ఇంట్లో విద్యకి నోచుకోక కేవలం వారు జీవత్సాలలాగా బ్రతుకున్నటువంటి కుటుంబాలను ఆయన చూశాడు. చాలీ చాలని మురికి గదుల్లో, ఇంటిల్లు పాటి ఇంట్లో పడుకుందామంటే కనీసం స్థలం లేనటువంటి స్థితిలో అనేకమైనటువంటి కష్టాలని, జీవన విధానాలని, పరిస్థితుల్ని, వారి జీవన ప్రమాణాలని చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీకు మనవి చేస్తున్నాం. అందుకే ఈనాడు ఇలాంటి సంస్కరణలన్నీ తీసుకురావడానికి అతను నడుం కట్టడం జరిగింది. ఇవాళ ఇది ఎప్పుడో చెప్పాడు అంబేద్కర్ చెప్పాడు, సామాజిక అభివృద్ధి, సామాజిక న్యాయం, ఇంక ఏ న్యాయం అయినా దేంతో ముడిపడి ఉంటుందంటే అధికారం అనేటువంటి ప్రధానమైనటువంటి కీ మీదే ఆధారపడి ఉంటుంది. రాజకీయ అధికారం ఉన్నటువంటి వాడు మిగతా న్యాయాలన్నీ చేసుకోగలడు. రాజకీయ అధికారాన్ని సాధిస్తేనే మిగతా విద్యలోనూ, సంపదలోనూ, అవకాశాల్లోనూ, సామాజికంగానూ అన్ని రకాల న్యాయాలు సంపాదించవచ్చు. కానీ రాజకీయమైనటువంటి అధికారాన్ని సాధించకుండా ఇవేవి ఎప్పుడూ సాధ్యపడవు. అందుకే ఈనాడు రాజకీయ అధికారాన్ని ఈ వర్గాలకు ఇచ్చేటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేశాడని ఈ సందర్భం మనం చేస్తుంది. జ్యోతిరావు పూలే వారి యొక్క పరిస్థితిని ఒకసారి 200 సంవత్సరాల క్రితం ఒకసారి చూడండి. ఈ చదువు లేని వర్గాలకు చదువు ఒక్కటే మార్గం వాళ్ళని చైతన్యవంతులు చేయడానికని చెప్పి ఆనాటి పరిస్థితుల్లో ఒక స్కూల్ తెరవడానికి కూడా అవకాశం లేకపోతే తన భార్యనే టీచర్గా పెట్టి మహిళల కోసం ఒక స్కూల్ తెరిపించినటువంటి పరిస్థితి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పని ఏంటి? ఈవేళ విద్యకు పెద్ద ఎత్తున ధనం ఇచ్చి విద్యను ప్రోత్సహించే కార్యక్రమంలో ఎవరు ప్రయోజనం పొందుతారు? ప్రైవేట్ స్కూల్లో చదివించలేక, ప్రభుత్వ పాఠశాలలు తగిన రీతిలో అభివృద్ధి చెందక దానికి స్కూల్కు పంపిద్దామంటే కడుపు నింపుకోవడానికి ఆహారం లేక, స్కూల్కి వేసుకోవడానికి బట్టలు లేక, పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉండిపోయింది. నిజంగా మన రాష్ట్రం లిటరసీలో 22వ స్థానంలో ఉండవలసిన రాష్ట్రమేనా? ఇది అన్యాయం కదా. పక్కనటువంటి కేరళ మొదటి స్థానంలో ఉంది, మనం 22వ స్థానమా? అంటే ఏం జరిగింది 75 సంవత్సరాల్లో? పేదవాళ్ళు చదువుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాల రూపకల్పనలో కానీ, స్కూళ్ళు కానీ, టీచర్లు కానీ, వాళ్ళ అవసరాలు తీర్చడానికి కానీ నాడున్నటువంటి ప్రభుత్వాలు ఏవీ కూడా పని చేయలేదు. అందుకే ఈవేళ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చదువు లేనటువంటి వారి సంఖ్య ఉంది. ఈ చదువు లేనటువంటి వారు ఎవరో తెలుసా? కేవలం వెనుకబడిన తరగతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చెందినటువంటి వారని మీకు సందర్భం మనం చేస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఇచ్చినటువంటి కార్యక్రమం చూసారా మీరు? మీ గ్రామాల్లో మీరు ఒకసారి చూడండి. నాడు నేడనే పథకంతో ఒక ప్రైవేట్ స్కూల్కి భిన్నంగా, దానికంటే అదనంగా, అందంగా స్కూల్ నిర్మాణం, ఫర్నిచర్, టీచర్స్, బుక్స్, బట్టలు, భోజనం, వారికి కావలసినటువంటి కొంత ధనం తల్లిదండ్రుల అకౌంట్లలో కూడా వేసి ఈవేళ స్కూల్ నడిపించే తీరు
ఏ దిశ వైపు ప్రభుత్వం పనిచేస్తుందో మీరు అర్థం చేసుకున్నారా? నేను అందుకంటాను, ఈ ప్రధానమైన కీ అధికారం అనే కీ ఎవరి దగ్గర ఉంది? మనలాంటి వర్గాల దగ్గర ఉందని మర్చిపోకండి మీరని మనం చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రస్తావన చేసినటువంటి నాలుగు వర్గాలు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే ఇవ్వగలిసినటువంటి శక్తివంతులు. సంఖ్యాపరంగా అంత పెద్ద సంఖ్య ఉంది, కానీ మనలో ఆ చైతన్యం కావాలి. ఈ ప్రధానమైన కీ ఎవరికి ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈ వర్గాలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను.